నీ మొన్న మధ్య సుందరయ్య గారి డాక్యుమెంట్ ఒకటి చదివే, ఆ డాక్యుమెంట్లో ఆయన క్లియర్గా చెప్పాడు, ఎమర్జెన్సీ ముందు మనం ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేసాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం, దీని మూలంగా ఆర్ఎస్ఎస్కి లెజిటిమైజేషన్ వస్తుంది, కాబట్టి మనం ఆలోచించాలని చెప్పి దాంట్లో ఆయన రాశాడు, క్లియర్గా రాశాడు. ఈ రోజున ఒక ఈ రకంగా ఇప్పుడు ఈ రోజున మీకు తెలుసు, ఇప్పుడు ఆయనకి మోడీతో అండర్స్టాండ్ కలిగిన బీటీమ్స్ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ. ఆయన చెప్పాడు కదా, ఢిల్లీ వెళ్ళి మామూలు కలకట్టా వెళ్ళి మోడీ గారు చెప్పారు, మమతా బెనర్జీ నాకు ప్రతి సంవత్సరం కూడా నాకు పంచులు పంపించింది, నాకు రసగుల్లాలు పంపించింది అని. మమతా బెనర్జీ గారు కూడా కరెక్ట్ ఉంది, నేను పంపిస్తాను, అది ఇదే ఇది అంటే ఏంటి, ఇవన్నీ కూడా మోడీకి బీటీమ్స్, ఆయనకి ఆయనతో ఘర్షణ నడిస్తే ఆయనకి బీ ఎంత కూడా డైనమిక్స్, కాబట్టి వీటితో వీరి ఇవన్నిటి మీద కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. భారత్ మనకేంటంటే మనం ఎప్పుడు కూడా ఫామ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ సబ్స్టెన్స్కి ఇంపార్టెన్స్ ఏమో దురదృష్టవశాత్తు. అంటే ఇప్పుడు మనం రాజ్యాంగ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం, కానీ మన రాజ్యాంగం యొక్క విలువలేంటి, చాలామంది మిత్రులు చెప్పారు ఇందాక, లౌకికవాదం అనేది అసలు లౌకికవాదం అనే పదం లేనప్పటికీ కూడా లౌకికవాదం యొక్క స్ఫూర్తి రాజ్యాంగంలో ప్రతిచోట కనపడుతుంది, ఆర్టికల్ 25, 26, 30 నుంచి ఆ స్ఫూర్తి అనేది రాజ్యాంగం నిండా ఉంది. అందుకని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది, 7 అది పెద్ద బెంచ్ మళ్ళీ ఏం చెప్పింది, దేంతోటైనా రాజీ పడవచ్చు కానీ లౌకికవాదాన్ని ఎవరో రాజీ పట్టడానికి వీల్లేదు, లౌకికవాదానికి తూట్లు పడుస్తుంటే స్టేటు నిద్రాణంగా ఉండటానికి వీల్లేదు, వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇవన్నీ ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు మనం విలువలను మర్చిపోతాం, రాజ్యాంగం గురించి మనం ప్రవచిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో, ఇది చాలా దురదృష్టకరమైంది. అందుకనే కబీర్ ఒక సూక్తి చెబుతాడు, ఏం చెబుతాడంటే చాలా చక్కగా చెబుతాడు, చర్చిని పడగొట్టు, మసీదును పడగొట్టు, దేవాలయాన్ని పడగొట్టు, కానీ మానవ హృదయాన్ని మాత్రం నువ్వు పడగొట్టొద్దు, అక్కడే దేవుడు నివసిస్తాడని చెప్పాడు. కానీ ఈరోజు బీజేపీ చెబుతుంది అదే, మానవ హృదయాన్ని పడగొట్టు, చర్చిలు మామూలు దేవాలయాలను నిర్మించు అన్నది, అది 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 రాజ్యాంగ స్ఫూర్తి కాదు, అది రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. కాబట్టి వీటిని గురించి మనం ఇప్పుడైనా మనం అంటే ఈ దేశంలో కొద్ది గొప్ప ఇంకా మిగిలిన్నాయన్నట్టే, అది లెఫ్ట్ పార్టీస్ మూలంగానే, లెఫ్ట్ పార్టీస్ ముఖ్యంగా ఈ లెఫ్ట్ పార్టీస్ లెఫ్ట్ భావజాలం కలిగిన వాళ్ళు ఉండటం మూలంగానే కొంత మొట్టికి లౌకిక వాదం అనేది పరిరక్షణ జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మనం ఒక విశాలమైన ఒక ప్లాట్ఫామ్ని నిర్మించాల్సిన అవసరం ఉంది, ఒక లెఫ్ట్ పార్టీసే కాదు విశాలమైన ఒక ప్రాతిపాదనని ఒక నిర్మించినట్లయితే ఒక కౌంటర్ స్పీచ్, ఒక కౌంటర్ మూమెంట్ కనుక తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా మనం యువతలోకి ఈ భావాలని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎప్పుడైతే మనం వ్యతిరేకిస్తామో, ఎప్పుడైతే మనం ప్రజలకి వాళ్ళు చెప్పేది అబద్ధం, ఇవి నిజమైన ఫ్యాక్ట్స్, ఈ ఫ్యాక్ట్స్ తోటి మీరు వాళ్ళు చెప్పేదాన్ని చెక్ చేసుకోండి అని యువత కనుక మనం ఆ విధంగా కనుక తెలియజేసినప్పుడు తప్పనిసరిగా యువత తెలుసుకుంటారు, తెలుసుకొని ప్రశ్నిస్తారు, అప్పుడు మాత్రమే మనం నిజంగా మనం రాజ్యాంగం ఏదైతే విలువలు చెప్పిందో ఆ విలువలను అమలుపరచడానికి మార్గం అనేది సుగమం అవుతుంది.